ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రేమైన పరలోకమందున తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నీ ప్రియ పాదముల చెంత రాగలుటకు మాకు అనుగ్రహించినటువంటి దివ్య తరుణాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ నామమును గణపరచుటకు పాటలు పాడుటకు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మేము వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీ వాక్యాన్ని ప్రభా మీ యొక్క పరిపూర్ణత నుండి ప్రభా మీ కృప వెంబడి కృప మీరు మాకు అనుగ్రహించి మిమ్మల్ని మీరే మాకు బయలుపరుచుకునవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి మా ప్రభా, అట్లు సింహాసనము యొక్క మధ్య నుండి, రెండు కెరూబుల మధ్య నుండి, కరుణాపీఠం మీద నుండి మిక్కిలి నిమ్మలమైన మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి మా ప్రభువా, మీరు లేకుండా మేమేమి చేయలేము గనకనే మీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. నీ దాసుని, అయోగ్యని, అపాత్రుని, కేవలం నిష్ప్రయోజకుని ఒప్పుకుంటూ ఉంటుండగా నన్ను ఎంతైనా మరుగు చేసి, ఖాళీ చేసి, నీ మాటలతో నింపి, నీ చేతి నీడలో కప్పి నీ వాక్యాన్ని ప్రభువా నాకు మాకు ప్రయోజనకరంగా, క్షేమాభివృద్ధికరంగా మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. కనబడి కనబడిన అంధకార అపవాది చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామమున సంఘముగా ఇచ్చిన అధికారంతో గద్దించి బంధిస్తూ ఉన్నాం. కలువరి శిలువ రక్తధారుల క్రిందికి నన్ను నేను మౌనం మేము తెచ్చుకుంటూ ఘనత, మహిమా, స్తుతి, ప్రభావములన్నీ మీ నామునికి ఆరోపిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యంలో నుండి మూడు వాక్య భాగాల్ని మనం చదువునై ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 22:7. ప్రకటన గ్రంథం 22:7 అందరం కలిసి చదువుకుంటున్నాం. రెవల్యూషన్ 22:7 రీడింగ్ టుగెదర్ ప్లీజ్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:5. 1 Thessalonians 5:5 అందరం కలిసి చదువునంటున్నాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20:19. అపోస్తుల కార్యముల గ్రంథం 26:19. యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్ చాప్టర్ 26:19 వీఆర్ రీడింగ్ టుగెదర్ ప్లీజ్. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడను కాక. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మన వినికిడిలో మన కొరకై దీవించును గాక. ప్రకటన గ్రంథం 22:7 ఆధారం చేసుకుని ప్రభు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు సంబంధించినటువంటి విషయాలు మొదటి తెసలోనికేల పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో చివరి భాగంలో నుండి మనం ధ్యానిస్తున్నటువంటి దినాలుగా ఇవి ఉంటూ ఉన్నాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నటువంటి మాట 22:7 ప్రకటన గ్రంథంలో అది మనం ధ్యానిస్తూ
అలాగా నాకు కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు ప్రభు ద్వారా నేర్పించబడతా ఉంటావునా అరగ ప్రభు యొక్క రాకడ బహు త్వరగా సమీపంగా ఉన్న దినాల్లో మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనం ఎలాగునా ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడంటే మనము వెలుగు సంబంధులుగా మనం ఉండాలని కోరుతున్నాడు వి షుడ్ బి వి మస్ట్ బి వి ఆట్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ కనుక మనము వెలుగు సంబంధులంగా దేవుని సంబంధులంగా మనం ఉండాలని మనము ప్రభు ద్వారా బోధించబడతా ఉన్నాం కనుక ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఇదివరకు 6 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఎవరు వెలుగు సంబంధులు అంటే అక్కడికి వెళ్ళలేదుగా వెళ్ళడం లేదు కానీ ఏడవది అనగా ఏడవది మనము గత బైబిల్ స్టడీలో మనం ఆరంభిస్తూ వచ్చినాం అపొస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అనగా అగ్రిప్ప రాజు ఇచ్చినటువంటి సాక్ష్యముగా ఉంటావున్నది అంటూ ఉన్నాడు అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడను కాక తెలుగు భాషలో ఆకాశం అని ఉంది ఇంగ్లీష్ భాషలో పరలోకము అని ఉంది I was not disobedient to that heavenly vision. పరలోకము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడను కాక కనుక ఏ దర్శనం అయితే దేవుడు ఇచ్చాడో నేను దానికి అవిధేయుడను కాలేదు అన్నటువంటి ధైర్యంతో తన సాక్ష్యాన్ని తాను ఇస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం గత బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటూ వచ్చినాం ఏం నేర్చుకుంటూ వచ్చినాం అంటే అనగా దర్శనము అన్నటువంటిది దేనితో అది ముడిపడినటువంటిది సంబంధించినదిగా ఉంటున్నదంటే వెలుగుతో అది సంబంధించినటువంటిదిగా ఉంటుంది కనుక వేర్ ఎవర్ దెర్ ఇస్ విజన్ దేర్ విల్ బి లైట్ దేర్ మస్ట్ బి లైట్ అక్కడ వెలుగు ఉండవలసినదే అందుకొరకే మనం ఎరుగుదాం కదా అపొస్తలుడైన పౌలు అనగా సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన్ను దర్శించినప్పుడు ఏం ప్రకాశించింది ఒక వెలుగు అపొస్తల కార్యములో 9:3, 22:6, 26:13, 16 వచనాల్లో మనం చూడగలుగుతూ వచ్చినాం ఏంటి ఆ దర్శనంలో తాను ఏం చూస్తా వచ్చినా అంటే వెలుగు వెలుగు సో ద విజన్ ఈస్ కనెక్టెడ్ టు లైట్ అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం వై విజన్ అనేటువంటివి 7 సంగతులు గత దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చినాం తర్వాత ఇప్పుడు ఈ యొక్క సమయంలో గత వారంలో గుర్తు చేయబడుతూ వచ్చినాం హెవెన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ లైట్ పరలోకము కూడా అది వెలుగుతో సంబంధించినటువంటిదిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం ప్రకటన గ్రంథం మనం ప్రత్యేకంగా చదువుతూ వచ్చినట్లయితే కనుక అక్కడ అనేకమైనటువంటి చోట్ల మనం చూడగలుగుతాం కనుక ప్రత్యేకంగా మొదటి అధ్యాయం యేసు ప్రభు వారి యొక్క స్వరూప దర్శనాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఆయన ముఖ రూపము సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానంగా ఉండను అన్నది మనం చూడగలుగుతున్నాం అనగా వి సీ లైట్ ఎక్కడంటే ఇన్ ద పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారి యొక్క ముఖములో వెలుగును చూడగలుగుతూ ఉంటున్నాం 2-3 అధ్యాయాల్లో మనం చూస్తే ప్రభు వారు 7 సంఘాలకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు కనుక వి సీ లైట్ ఈవెన్ ఇన్ ద చర్చెస్ సంఘములలో వెలుగు అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉంటున్నాం 4-5 అధ్యాయాలు అవి ఏం జ్ఞాపకం చేస్తాయంటే ర్యాప్చరింగ్ చాప్టర్స్ ఆర్ వర్షిపింగ్ చాప్టర్స్ 2 రకాలుగా మనం దాన్ని చూడొచ్చు సంఘము ఎత్తబడుట అన్న దానితో కూడుకున్న అధ్యాయాలు లేకపోయినట్లయితే ఆరాధనతో కూడుకున్నటువంటి అధ్యాయాలు వి సీ లైట్ ఇన్ ద ర్యాప్చర్ యాజ్ వెల్ యాజ్ లైట్ ఇన్ ద వర్షిప్ ఆరాధనలో ఇవి మనం చూడగలుగుతున్నాం 4వ అధ్యాయంలో వారు దేవుడు తమ సృష్టికర్త అని ఆరాధిస్తా ఉన్నారు 5వ అధ్యాయంలో దేవుడు తమ విమోచకుడు అని వారు ఆరాధిస్తా ఉంటా ఉన్నారు తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే 19వ అధ్యాయంలో అక్కడ కూడా గొర్రె పిల్ల ఆ పెళ్లి వివాహోత్సవ విందులో కూడా మనం దేవుని యొక్క వెలుగును మన ప్రభు యొక్క వెలుగు అనగా ఆయన వ్యక్తిని గురించినటువంటి విషయాలు ఆ అధ్యాయంలో మనం చూడవచ్చు 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ ధవల సింహాసనపు తీర్పు
కనుక అక్కడ కూడా అంధకారంలో ఉండేటువంటివన్నీ కూడా దేవునికి రానే ఉంటున్నాయి వెలుగులోనికి వి సీ ద లైట్ ఈవెన్ ఇన్ ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే లైట్ ఇన్ ఎటర్నిటీ నిత్యత్వములో ఉండేటువంటి వెలుగును మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక హెవెన్ ఇస్ కనెక్టెడ్ విత్ లైట్ అందుకొరకే అపొస్తలుడైనటువంటి యోహానుకు పద్మాసు దీపంలో ఉన్న సమయంలో మన ప్రభు ఏమిస్తా వచ్చినాడంటే పరలోకపు దర్శనాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు కనుక దర్శనము వెలుగుతో సంబంధమై ఉన్నటువంటిది అదేలాగున పరలోకముతో కూడా ఈ వెలుగు సంబంధించినటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ సమయంలో వాట్ ఈస్ హెవెన్ అనగా పరలోకము అంటే ఏంది ఏందంటే పరలోకం అంటే వాట్ ఈస్ హెవెన్ మనం వెలుగుదాం కదా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం హెవెన్ ఈస్ మై థ్రోన్ కనుక పరలోకము అనగా ఆకాశమున సింహాసనము 66:1 యెషయా గ్రంథంలో ఇంకా అనేక చోట్ల మనం దాన్ని చూడగలుగుతుంటాం హెవెన్ ఈస్ గాడ్స్ థ్రోన్ కనుక అందుకొరకే 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే సింహాసనము మీద కూర్చున్న వాడు ఎలాంటి వాడంట సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు అనగా అతని ఆ సింహాసనము చుట్టూ ఏముందంట ఇంద్రధనస్సు అనగా ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ విత్ లైట్ సమస్తమును వెలుగుతో అవి కలుపబడినవిగా సంబంధించినటువంటివిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక హెవెన్ అనేటువంటిది మనం అర్థం చేసుకునే దానికి అనగా ఇప్పుడు సింహాసనం అంటే మనం ఇండియన్ గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్ళకి కింగ్డమ్ లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఏంది థ్రోన్ అంటే అర్థమవుతుంది మనకేం అర్థమవుతుంది గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్ అంటే మనకు అర్థమవుతుంది వి నో వి ఆర్ వెరీ మచ్ అటాచ్ టు గవర్నమెంట్ రాదర్ దాన్ కింగ్డమ్ ఓకే అయితే ఇక్కడ తలంపు ఏంటంటే సంఘ అనగా పరలోకము అన్నటువంటిది మనం బాగా అర్థం చేసుకునే దానికి ఏంటిది అంటే దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుదాం దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు కనుక ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషేను కొండ మీద తీసుకుని వచ్చి తనకి ఏం చూపిస్తా వచ్చారంటే ప్రత్యక్షపు గుడారం యొక్క మాదిరి ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను తనకు చూపించి అలా చేయటకు జాగ్రత్త పడుము అంటూ వచ్చినాడు ఏంది ఈ గుడారం అంట కింద రాయబడతా ఉన్నది ఏంటంటే అది పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం వాట్ ఈస్ టెబర్నకల్ షాడో ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ హెవెన్ పరలోకంలో ఏమేమైతే ఉంటా ఉన్నాయో ఆ వస్తువుల యొక్క ఛాయారూపం ఆ వస్తువుల యొక్క నీడ ఓ మాట చెప్పాలంటే కనుక అది చెప్పబడుతుంది కనుక మోషే దినాల్లో అది గుడారమని సొలొమోను జెరుబ్బాబెలు ఎజ్రా నెహెమ్యా దినాల్లో అది దేవాలయమని యేసు ప్రభు దినాల్లో కూడా దేవాలయమని యేసు ప్రభు వారు అనగా ఆయన ఆరోహణమైన తర్వాత అనగా మనము నివసించేటువంటి ఈ కాలంలో దీన్ని ఏమని మనం పిలుస్తా ఉంటున్నాం సంఘము దేవుని మందిరము యొక్క నమూనా సంఘము కనుక ఇక్కడ పరలోకము అనేటువంటిది మనము దేనికి అది సాదృశ్యంగా భూలోకంలో ఉన్నదంటే దేవుని యొక్క సంఘము లేక దేవుని యొక్క మందిరము కనుక దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉంటున్నది అంటే చర్చ్ ఈస్ ద వెరీ రెప్లికా ఆఫ్ హెవెన్ అనగా పరలోకపు మాదిరి పరలోకపు నమూనా అది సంఘమునకు ఇవ్వబడుతూ ఉంటున్నది అందుకని ఒక పాట ఉన్నది ప్రభు యేసు సంఘము నిర్మించుచుండే అన్నటువంటి ఆ పాటలో ఒక మాట ఉన్నది పరలోక మాదిరిని నిర్మించుచుండే కనుక పరలోకపు మాదిరి అనగా పరలోకమును యొక్క నమూనా పరలోకం యొక్క మాదిరి ఎక్కడ మనం చూడగలం అంటే సంఘం
ఓకే అనగా ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే పరలోకము అన్నటువంటిది ఏంటో అంటే మనకు అనేకసార్లు అర్థం కాదు కదా దేవుని యొక్క వాక్యంలో పరలోకం అంటే మనం అర్థం చేసుకునే దాని కొరకే రాయబడినటువంటి మాట ఏందంటే ఇట్ ఇస్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ దేవుని కుమారుని యొక్క శరీరము అన్నటువంటి సంఘముగా పిలువబడుతున్నది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ పరలోకానికి మనం మనకు అర్థమయ్యేటువంటి దాని కొరకై కొన్ని మాటల్ని మనం చూడగలుగుతూ వస్తాం దేవుని వాక్యంలో రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో ఆడ ఒక మాట ఉన్నది ఏం రాయబడి ఉంది అంటే రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో నిత్య రాజ్యము ఓకే ఎటర్నల్ కింగ్డమ్ సమయం లేదు కాబట్టి చదవడం లేదు నిత్య రాజ్యము అని అక్కడ అది పిలువబడతా ఉంటున్నది నిత్య రాజ్యము మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడి నుంచి చదవండి అక్షయమును అన్నటువంటి దాన్ని చదవండి కనుక ఇక్కడ ఇంకోటి రాబడుతుంది ఏంటిదంటే ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ పరలోకం అంటే నిత్యమైనటువంటి స్వాస్థ్యము మొదటి 2వ పేతురు 1:11లో నిత్య రాజ్యము మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో నిత్య స్వాస్థ్యము అని అది చెప్పబడతా ఉన్నది హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో రెండు పేర్లు ఉన్నాయి చదవండి ఆ వచనము హెబ్రి 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఏంటంట ఇక్కడ రెండు పేర్లు ఉంటున్నాయి ఏంటి ఒకటేమో శ్రేష్ట దేశము శ్రేష్టమైన బెటర్ కంట్రీ ఏంటి పరలోకం అంటే ఇట్స్ ఎ బెటర్ కంట్రీ తర్వాత ఇదే అధ్యాయంలో చివరి భాగంలో అదే వచనంలో చివరి భాగంలో ఏముంటున్నది ఒక పట్టణము ప్రిపేర్డ్ సిటీ ఏం సిటీ సిద్ధపరచబడిన పట్టణము కనుక ఆ పేరు అక్కడ ఇవ్వబడతా ఉంటా ఉన్నది అదేలాగున మనం ఎరుగుతాం కదా యోహాను సువార్త ప్రభువారు తన శిష్యులతో అంటూ వచ్చినాడు 14వ అధ్యాయం 2వ వచనం జాన్స్ గాస్పల్ చాప్టర్ 14:2 కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఏంది పరలోకం అంటే మ్యాన్షన్స్ నివాసములు అన్నటువంటి అలాగే బైబిల్ గ్రంథం మనం చదివితే దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ టెల్ అస్ వాట్ ఈస్ హెవెన్ పరలోకము అన్నటువంటిది ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి స్థలాల యొక్క పేర్లను మనం చూడగలుగుతాం అయితే ఈ సమయంలో మన అంశం ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే లైట్ దట్ ఈస్ కనెక్టెడ్ టు హెవెన్ నేను దేవుని యొక్క వాక్యంలో అనగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనమందరం కలిసి ఒక 10 పరలోకములో ఉండే స్థలాలను మనం చూడనే ఉంటున్నాం తర్వాత ఈ 10 స్థలాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మన అంశం ప్రకారంగా ఈ 10 దేనితో అవి లింక్ సంబంధించినవిగా ఉంటా ఉన్నాయంటే వెలుగుతో సంబంధించినవిగా ఉంటా ఉన్నాయి మొట్టమొదటిగా 10 అంటే ఒకసారి తెలుసుకుందాం ఒకసారి మనం రాసుకుందాం లేకపోతే నేర్చుకుందాం మొట్టమొదటిది 21వ అధ్యాయము 1వ వచనంలో చదవడం లేదు అక్కడ రాయబడుతున్న మాట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటే ఇది ఏంది ఏం ప్రదేశము అంటే ఇట్ ఈస్ ఎటర్నల్ ప్లేస్ పర్మనెంట్ ప్లేస్ అనగా నిరంతరము ఉండేటువంటిది నిరంతరం పరలోకము అనేటువంటిది నిత్యము ఉండేటువంటి స్థలము అని అర్థం తర్వాత అంటే అది ఎందుకు అట్లాగా చెప్పారనేది తర్వాత దాన్ని మనం వివరించుకున్నప్పుడు మనం చూడగలుగుతాం రెండవ వచనంలో మనం చూసినట్లయితే అది రాయబడుతున్నది అది సిద్ధపడినటువంటి స్థలము అనగా పరలోకం అనేది ఇట్స్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద పర్మనెంట్ ప్లేస్ ద సెకండ్ వన్ ఈస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ మూడవది
రాయబడుతుంది మూడో వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అనగా ఇక్కడ దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అనగా మనం మెరుగుదాం అనగా కొంచెం నేను దీని గురించి చెప్తాను కాబట్టి చెప్పనే ఉంటున్నాను కనుక దేవుని నివాసము మనుషులు మనుషులు దేవుని నివాసంలో ఉన్నప్పుడు దేవుని నివాసం మనుషులతో ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ ఏముంటుంది అక్కడ స్తుతి ఆరాధన అనేటువంటిది ఉంటుంది అవును కదండి పరలోకములో మనం చేసేటువంటిది ఒకటే ఒకటి ఏందది ప్రభువును నిరంతరం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం సో దేర్ఫోర్ వర్స్ 3 స్పీక్స్ ఆఫ్ ప్రైజింగ్ ప్లేస్ దట్ ఈస్ ఎ ప్రైజింగ్ ప్లేస్ తర్వాత 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ చాలా ఉన్నాయి మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు కదా ఇవన్నీ లేకపోతే మరణము దుఃఖము వేదన అనగా ఈ యొక్క కన్నీరు ఇవన్నీ లేకపోతే ఎలా ఉంటుంది అది సమాధానంగా ఉంటుంది సో దేర్ ఫోర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ పీస్ఫుల్ ప్లేస్ ప్రశాంత అనగా సమాధానకరమైన స్థలము అని మనం దానిని చెప్పగలుగుతూ ఉంటున్నాం ఆరో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఒక అనగా ఒక ప్లేస్ అంటూ ఉన్నది అది ఏం ప్లేస్ అది జీవజలముల బుగ్గ అని చెప్పబడుతున్నది జీవజలం అంటే ఇట్స్ అ ఫౌంటైన్ కదా ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ ఏంటది ఏం స్థలం అని దానికి మనము అనగా పేరు పెట్టవచ్చు అంటే ఇట్స్ అ ప్లెజెంట్ ప్లేస్ చాలా ప్రశాంతతతో నెలకొల్పబడినటువంటి స్థలము కదా ప్రశాంతతతో నెలకొల్పబడినటువంటి స్థలము కనుక ఎన్నైనా అండి 5 తర్వాత 6 8 వచనం మనకు అందరికీ తెలుసు కదా ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇచ్చి అక్కడ వారి గురించి ఏం చెప్పబడింది వీరందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది 2వ మరణం అనగా వీళ్ళందరూ అక్కడ పరలోకములో వీళ్ళందరూ ఉండరు కాదు లేరు వీరు పరలోకంలో లేరు అంటే ఇప్పుడు పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరు పరిశుద్ధులు వెరీ గుడ్ కనుక పరలోకంలో ఉండేవాళ్ళు పరిశుద్ధులు అంటే వీరు లేరు అనగా ఏం పేరు పెట్టచ్చు స్థలానికంటే ఇట్స్ ఎ ప్యూరిఫైడ్ ప్లేస్ వేర్ హిస్ సెయింట్స్ ఆర్ దేర్ ఇట్స్ ఎ ప్యూరిఫైడ్ ప్లేస్ 6వదిగా కనుక అది ఎంతో నిర్మలమైన పరిశుద్ధపరచబడినటువంటి స్థలము తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే 7వదిగా 10వ వచనంలోనేమి తదుపరి 19వ వచనంలో 20వ వచనంలో 21వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 10, 11 ఈ వచనాలు మనం చూసినట్లయితే ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి కొన్ని అమూల్యమైనవి ఉన్నాయి కనుక అమూల్యమైనవి అనగా ఇట్స్ ఏ ప్రెషియస్ ప్లేస్ అది ప్రశస్తమైనటువంటి స్థలము అని మనం చెప్పవచ్చు 12వ వచనం అక్కడ ఏమున్నాయి ఆ యొక్క ఎత్తైన ప్రాకారానికి 12 గుమ్మములు ఉన్నాయి గుమ్మముల దగ్గర ఎవరున్నారు 12 దేవదూతలు ఉన్నారు గుమ్మం దగ్గర దేవదూతలు ఉన్నారు అంటే దాని అర్థమైంది ఆ పట్టణానికి ఏముంది భద్రత ఉంది ఆ పట్టణానికి భద్రత ఉంది ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్ ప్లేస్ అది భద్రపరచబడినటువంటి స్థలము అని మనం చెప్పవచ్చు తర్వాత 16వ వచనం చదవండి ఎవరన్నా పట్టణము చచ్చౌకమైనది దాని కొడుకు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది కనుక ఇక్కడ మనం చూస్తే 2 మాటలు ఇక్కడ ఉన్నాయి ఒకటేమో చచ్చౌకమైనది తర్వాత చివరిలో ఉండేటువంటిది ఏముంది సమముగా ఉన్నది అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్థితి సంపూర్ణమైనటువంటి స్థలముగా దీన్ని మనము చూడగలము తర్వాత 10వదిగా చివరిగా 22వ వచనం చదవండి సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు కనుక అక్కడ సర్వాధికారి అయిన దేవుడున్నారు అంటే ఏమి ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్ శక్తివంతమైనటువంటి స్థలం 10 పేర్లు ఇక్కడ మనం చూడగలుగుతూ వచ్చినాం
నా తలంపు ఏందంటే మన బైబిల్ స్టడీకి సంబంధించి కనుక ఈ 10 పేర్లు 10 ప్రదేశముల యొక్క పేర్లు పరలోకంలో దేనికి సంబంధించినవిగా ఉంటున్నాయి వెలుగుకు సంబంధించినటువంటివిగా ఉంటున్నాయి ఎందుకు ఎందుకు మనం చూస్తా ఉంటున్నాం అంటే ప్రభు మనల్ని చీకటి సంబంధంలో రాత్రి వారము అలాగున అపవాది సంబంధమైనటువంటి మనల్ని ఆ ప్రభు ఏం చేసాడు వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చాడు ఆ వెలుగు సంబంధులుగా మనల్ని చేసాడు కనుక మనల్ని ఆయన ఉంచబోయేటువంటి స్థలం కూడా ఏంది వెలిగించబడినటువంటి పట్టణం కదా మన పాట సియోను పుస్తకాల్లో చాలా ఉన్నాయి వెలిగించే ప్రభువు నన్ను ఆ దేని కొరకంట విలువైన వెలిగించబడిన వెలుగుమయమైనటువంటి పట్టణము కొరకై గనుక ఆయన నన్ను వెలిగించాడు నన్ను ఎక్కడ ఉంచబోతా ఉన్నాడు వెలిగించబడిన వెలుగుమయముతో అనగా మహా ప్రభావంతో మహా ప్రకాశముతో నిండినటువంటి అలాంటి పట్టణములోనికి ఆయన నన్ను కనుక నేను ఎంతగా సిద్ధపడుతురాలి కనుక నా కొరకై నా ప్రభువు అనగా నేను ఉండేటువంటి స్థలము ఎంతగా ఆయన ఏర్పరిచి సిద్ధపరిచి ఆయన ఇంకా సిద్ధపరుస్తా ఉన్నాడు అనేది ఎంత అద్భుతమైనది కదా ప్రభువారు మనం చూడగలిగితే హి ఇస్ ద బిల్డర్ ఇన్ టు ఏరియాస్ రెండు చోట్ల ఆయన ఎలా ఉన్నాడు నిర్మాణకుడుగా ఉంటా ఉన్నాడు భూమి మీద ఆయన ఎప్పుడు నిర్మాణకుడు పరలోకంలో కూడా ఆయన నిర్మాణకుడు భూమి మీద ఏం నిర్మిస్తా ఉన్నాడు ఆయన సంఘం నిర్మిస్తా ఉన్నాడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ మత్తయి 16 18 ప్రకారం హి ఇస్ బిల్డింగ్ ద చర్చ్ కదా ఇక్కడ పరలోకంలో ఏం నిర్మిస్తా ఉన్నాడు పరలోకంలో ఏం నిర్మిస్తా ఉన్నాడు హి ఇస్ బిల్డింగ్ ద మ్యాన్షన్ హి ఇస్ బిల్డింగ్ ద సిటీ ఆర్ హి ఇస్ బిల్డింగ్ ద బెటర్ కంట్రీ హి ఇస్ బిల్డింగ్ ఎ సిటీ దట్ హస్ ఫౌండేషన్స్ కదా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు కదా ఎబ్రీ 11 10 లో ఎవరి కోసం అది ఎవరి కోసమండి పరలోకంలో దేవుడు పట్టణం సిద్ధపరచబోతున్నాడు ఎవరి కోసము ఎవరి కోసము హి ఇస్ బిల్డింగ్ ద హెవెన్లీ సిటీ ఎ హెవెన్లీ హోమ్ ఫర్ ద చర్చ్ దోస్ హూ ఆర్ బిల్ట్ అప్ హియర్ ఫర్ దెం హి ఇస్ బిల్డింగ్ ఇక్కడ ఎవరైతే ఆ సంఘం ఆయన కట్టిన సంఘంలో ఉంటారో వారి కొరకై పరలోకంలో కూడా ఆయన పట్టణమును ఏం చేస్తా ఉన్నాడు నిర్మిస్తా వాట్ ఎ వండర్ఫుల్ బిల్డర్ అండ్ మేకర్ వి హావ్ కదా ఎంత అద్భుతమైన హి డిడ్ నాట్ గివ్ ఛాన్స్ ఈవెన్ టు ద ఏంజెల్స్ పరలోకపు దూతలకు కూడా ఇవ్వడంలే అందుకొరకే ఎందుకు ఈ మాట మనం పదే పదే చెప్పుకుంటామంటే మన పాప క్షమాపణ కొరకే ఆయనే వచ్చినాడు ఆయనే అర్పించుకున్నాడు కనుక మన నివాసం కూడా ఆయనే నిర్మిస్తా ఉన్నాడు వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ గాడ్ వి హావ్ గనుక ఇలాంటి దేవుని భయభక్తులతో అనగా ప్రీతికరంగా అనగా యాక్సెప్టబుల్ గా మనం సేవింప బద్దులమై ఉంటున్నాం కమింగ్ బ్యాక్ టు అవర్ హెవెన్ మనం పరలోకం దగ్గరికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చదువుకునింది ఏందండి మొట్టమొదటిగా ఏంది మొదటి వచనం అందరం కలిసి చదువుదాం 21వ అధ్యాయం మొదటి వచనం ప్రకటన గ్రంథం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను సముద్రమును ఈగను లేదు రాయబడుతున్న మాట మనం ఏం చెప్పుకుంటూ వచ్చినామంట హెవెన్ ఇస్ ఎ పర్మనెంట్ ప్లేస్ పరలోకం అన్నటువంటిది అది స్థిరమైనటువంటిది నిత్యము నిలుచున్నది నిత్యము ఉండునది అని మనం చెప్పుకుంటూ వచ్చినాం ఎలా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినాం ఇది నిత్యం ఉండునది ఇక్కడ రాయలేదు కదా ఆడ ఒక విషయం రాసినారు ఏం రాసినారు మొదటి ఆకాశమును మొదటి భూమి ఏమైపోయినాయి అనగా మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేది ఆ తర్వాత పై భాగంలో ఏం రాసినాడు కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని దానికి ఏం ఉంచలే దానికి గతించిపోయేను అని ఉంచలేదు అంటే దాని అర్థమైంది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏం కావేవి గతించవు కనుక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గతించవు కాబట్టి వి కాల్ హెవెన్ యాజ్ అ పర్మనెంట్ ప్లేస్ కదా నిత్యమైన అందుకొరకే ఒక మాట పౌలు 2వ కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు 2వ కొరింథీయులు ఈ మాట చదవండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం
భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడుతున్నది, అనగా పరలోకములో ఉండే నివాసం ఎలాంటిది? అది నిత్యము నిత్యమైనదియునై ఉన్న నివాసము. కనుక ఇట్ ఈస్ ఫర్ ఎవర్, కనుక అది ఇట్ రిమైన్స్ కదా. అందుకొరకే ఎందుకు ఇలాంటి నిత్యమైనది ప్రభు మన కొరకై ఆయన సిద్ధపరుస్తా ఉంటా ఉన్నాడు అంటే మనం ఎరుగుదాం. మన దేవుడు ఎవరు? నిత్యమైన దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 33:27 అదేలాగునే యెషయా గ్రంథం 9:6 నిత్యుడగు తండ్రి అని మనం చూడగలం. బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. కనుక ఆయన కార్యాలు, ఆయన మనకేమిచ్చాడు? నిత్య రక్షణ ఇచ్చినాడు కదా, ఆయన అనుగ్రహించినటువంటివన్నీ. దేర్ఫోర్ మన కొరకే ఆయన నిర్మించేటువంటి నివాసం కూడా ఎలాంటిది? అది నిత్యమే. ఇంకో మాట, యెషయా గ్రంథము 66:22 ఐజియా 66:22 నేను సృజింపబో కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలుచియుండును. ఇదే యెహోవా వాక్కు. కనుక ప్రభు సృజించబోయే కొత్త ఆకాశము కొత్త భూమి ఏం కాదంట? లయము కాదు కదా. అందుకొరకే ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి, పరలోకాన్ని గురించి ఆయా రాజులు దానియేలు గ్రంథంలో వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. ఆయన రాజ్యము లయము కాదు, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యము ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఎబ్రీయుల గ్రంథకర్త రాస్తాడు ఆ రాజ్యం ఎలాంటిదంట? నాశనము కానేరదు. కనుక ఏ కింగ్డమ్ విచ్ కెన్ నాట్ బి మూవ్డ్, అది ఏమాత్రము కదిలించబడినటువంటి రాజ్యం కదా. అందుకొరకే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా ప్రభు మనల్ని ఎక్కడ ఉంచుతూ ఉంటున్నాడు? నిత్యమైనటువంటిది, స్థిరమైనటువంటిది, నాశనం కానేటటువంటిది, పర్మనెంట్ ప్లేస్. ఇప్పుడు ఇప్పుడు మన అంశానికి మనం వద్దాం. పర్మనెంట్ ప్లేస్ లో ఉండే లైట్ ఎట్లా ఉంటుందండి? పర్మనెంట్ లైట్, పర్మనెంట్ లైట్ కదా. ఆ స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఆ వెలుగు, ఆ ప్రకాశము, అది కూడా ఇట్స్ ఎ పర్మనెంట్, ఇట్ ఈస్ ఎటర్నల్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ కదా అన్నటువంటిది దేవుని వాక్యంలో మనం చూడగలం. ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం 2:4 చదవండి. 60:19-20 ఐజయా చాప్టర్ 60:19-20 ప్లీజ్. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. 20 ఈ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం ఎరుగుదాం. ఇక్కడ ఏం రాయబడుతున్నది? 2 19:19 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. తర్వాత 20 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. అంటే నా తలంపు ఏంటంటే, ఇన్ ద పర్మనెంట్ ప్లేస్ వాట్ కైండ్ ఆఫ్ లైట్ వీ విల్ హ్యావ్? ఎవర్ లాస్టింగ్ లైట్, ఎటర్నల్ లైట్. ఎవరు ఆ ఎవర్ లాస్టింగ్ లైట్? ఎవరు ఆ ఎటర్నల్ లైట్? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. అందుకొరకే ప్రకటన గ్రంథము 21:23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. కనుక ఇక్కడ ఒక మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్య చంద్రులు లేరు, ఎవరంట? గొర్రె పిల్లయే, గొర్రె పిల్ల మన ప్రభువే. కనుక గొర్రె పిల్లయే దానికి దీపము అని చెప్పబడుతుంది. ద ల్యాంబ్ ఇస్ ద లైట్ ఆఫ్ హెవెన్. కనుక ఏం లైట్ అని ఇప్పుడు 60 యెషయా గ్రంథం 19:20 చూస్తూ వచ్చినామంటే అది నిత్యము ఉండేటువంటి వెలుగు. వెలుగు కనుక నిత్యము ఉండేటువంటి వెలుగు
అనగా మన ప్రభువును గురించి దేవుని వాక్యంలో మనం వెలుగుదాం కదా, ఆయనే వెలుగు మొదటి యోహాను 1:5 ప్రకారంగా, అవును కదండి. అదేలాగున దానియేలు గ్రంథం 2:22 ప్రకారంగా వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది కదా, కనుక ఆయనే వెలుగు, ఆయనే వెలుగు. కనుక ప్రభు మన కొరకై నిర్మించబోయేటువంటి ఆ పరలోకములో ఆ మన కొరకై ఉంచినటువంటి మొట్టమొదటి ఆ స్థలము ఆ పర్మనెంట్ ప్లేస్ లో ఆయన మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటా ఉన్నాడు. సరే కదా, ఇది పరలోకం బాగుంది, నిత్యమైన వెలుగు అంత బాగుంది. హౌ కమ్ ఇట్ హెల్ప్స్ మీ హియర్ ఆన్ ఎర్త్, భూలోకంలో ఉండే నాకు, భూలోకంలో ఉండే నాకు ఆ వెలుగు ఎట్లా హెల్ప్ అవుతుంది, ఆ వెలుగు నాకు ఎట్లా సహాయపడుతుంది అన్నటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు వారు ఇశ్రాయేలీయులతో మోషే వారితో ఒక మాట అంటూ వచ్చాడు. ఇది వరకు కూడా మనం చదువుతూ వచ్చినాం, అయినప్పటికీ ఆ మాటను చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11:21 తెలుగులో చదవండి, తర్వాత ఇంగ్లీష్ లో కూడా చదవండి. ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాయబడింది. డ్యూట్రానమీ 11:21 ప్లీజ్. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ఇంగ్లీష్ లో చదవండి. యువర్ డేస్ మే బి మల్టిప్లై అండ్ ద డేస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ల్యాండ్ విచ్ ద లార్డ్ స్వేర్ అన్ టు యువర్ ఫాదర్స్ టు గివ్ దెం యాస్ ద డేస్ ఆఫ్ హెవెన్ అపాన్ ద ఎర్త్. ఎంత చక్కగా రాయబడింది, the land which the Lord God is going to give to your children, the days which you are going to spend in that land must be the days of heaven upon earth. Anaga meeru nivasinchinatvanti devudu pramana purvakanga meeru nivasinchinatvanti aa deshamulo meeru nivasinche dinalu etla undalanta paralokamunu anubhavinchinatvanti dinalu ga undalanta. ఇది దేవుని యొక్క ఆశ. అనగా దాని అర్థమైందంటే ఆ నిత్యమైనటువంటి వెలుగు, శాశ్వతమైనటువంటి వెలుగు, శాశ్వతమైనటువంటి స్థలమైనటువంటి పరలోకములో మనం అనుభవించక పూర్వము ఎక్కడ అనుభవించాలా, భూలోకంలోనే మనం అనుభవించాలా. అనగా దాని అర్థమైందంటే ద ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ నాట్ మిస్ ఎవర్ లాస్టింగ్ లైట్. ఆ శాశ్వతమైనటువంటి వెలుగును, ఆ వెలుగులో జీవం ఉంది కదా. ఆ యోహాను సువార్త 8:12 ప్రకారంగా యేసు ప్రభువారు అంటూ వచ్చాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. కనుక ఆయన వెంబడించేటువంటి వారిలో ఏముంటుంది, జీవపు వెలుగు. అనగా దాని అర్థమైందంటే దిస్ లైట్ రిమైన్స్ కదా, ఆయన యొక్క జీవం కదా. ఆయన జీవము ఎంత గొప్పది అంటే ఆయనలో జీవం ఉండెను కదా మనం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక ఆయనలో జీవం, కనుక దీని అర్థం ఏంటంటే ఆయన జీవం ఏమి జ్ఞాపకం చేస్తుందండి, ఆయన జీవము ఏం జ్ఞాపకం చేస్తుందంటే అది ఎన్నటికీ గతించదు, ఎన్నటికీ తొలగిపోదు. కనుక ఇప్పుడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నది ఆ నిత్యమైనటువంటి వెలుగు, ఆ జీవపు వెలుగు. కనుక ఈ లోకంలో మనం జీవించే దినాల్లో మనం ఏం చేయాలా అనుభవించాలా. కనుక మనం వెలుగుదాం, ఇది అనుభవించాలంటే ఏం చేయాలా, ఆ జీవపు వెలుగును నేను అనుభవించాలంటే హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్, ఎలాగో నా జీవపు వెలుగును నేను కలిగి ఉండగలను, అనుభవించగలను, రుచించగలను. బైబిల్లో చాలా మాటలు ఉంటున్నాయి, ఒక తలంపు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము దానికంటే ముందుగా ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ భాగం చదవక పూర్వము కనుక మన ప్రభువు నివసించేటువంటి ఆ యొక్క స్థలం గురించి ఒక మాట పౌలు తిమోతికి రాస్తూ
అంటాడు అది చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం మొదటి తిమోతి పత్రిక 6:16 ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు కనుక ఇక్కడ చూస్తే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు హి డ్వెల్స్ ఇన్ ఎ లైట్ విచ్ నో మ్యాన్ కెన్ అప్రోచ్ అంటే ఏమది అన్అప్రోచబుల్ లైట్ అనగా ఇక్కడ నా తలంపు ఏంటంటే నిత్యమైనటువంటి వెలుగులో అనగా సమీపింపరాని తేజస్సులో మన ప్రభువు నివసిస్తా ఉన్నాడు కనుక పరలోకం కూడా అలాంటిదే ఆయన వెలుగుతో నిండినది కనుక ఇప్పుడు దాన్ని నేను అనుభవించాలంటే దేనిని ఆ పరలోకాన్ని ఆ శాశ్వతమైనటువంటి వెలుగును అనుభవించాలంటే ఈ వెలుగు ఇక్కడ మొదటి తిమోతి 6:16 ప్రకారంగా ఏం చూపిస్తుందంటే హిస్ ఇమ్మీడియట్ ప్రెసెన్స్ ఆయన సన్నిధిని చూపిస్తా ఉంటా ఉన్నది ఆయన సన్నిధిని చూపిస్తా ఉంటున్నది ఆయన సన్నిధి దేనితో నింపబడి ఉన్నదంటే వెలుగుతో నింపబడి అనగా నేను ఆ పరలోకపు వెలుగును భూలోకంలో నేను అనుభవించాలంటే ఏం కలిగి ఉండాల నేను ఆయన సన్నిధి కలిగి ఉండాల ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన సన్నిధిలో ఇలాంటి వెలుగు ఉన్నది అన్అప్రోచబుల్ లైట్ అందుకొరకే మనం వెలుగుదాం మనకు అర్థమయ్యే దాని కొరకై మోషే అరణ్య యాత్రలో ప్రభువారు 34వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే నిర్గమకాండంలో కదా అనేక చోట్ల మనం రాయబడిన సమయం లేదు దానికి వెళ్ళడం లేదు కనుక మనం వెలుగుదాం మోషే దేవుని యొక్క సన్నిధిలో 40 రాత్రి అన్న పానములు ఆహార భోజనం ఏమి లేకుండా గడిపినప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు ఎలా వచ్చినాడు ఆయన ముఖ ప్రకాశం అంటే దాని అర్థం ఏంటంటే హీ రిసీవ్డ్ లైట్ అండ్ హీ కేమ్ విత్ లైట్ అనగా దేవునితో తాను గడిపేటువంటి సమయంలో దేవుని సన్నిధిలో తాను ఏం కలిగి ఉంటూ వచ్చినాడు ఆ వెలుగును పొందుతూ వచ్చినాడు అనగా దేవుని సన్నిధిలో ఉండే వెలుగంతా తన పైన ప్రకాశిస్తూ వచ్చింది ఆ వెలుగు ఎలాంటిది ఆ వెలుగు ఎలాంటిది అది నిలిచి ఉండేటువంటి వెలుగు కదా ఎంతవరకు అయితే అదే సన్నిధిలో ఉండింటే మోషే అక్కడే ఉండింటే అదే వెలుగులో ఉండింటి కదా వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఆ వెలుగు తన మీద ఉంది రాయబడుతుంది ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూడవేచిరి ఇంకా అంటే వాళ్ళు మేము మిమ్మల్ని ఏం చేయలేము చూడలేము కనుక మోషే ఏం చేశాడు వాళ్ళు చూసేదాని కొరకై ఏం చేశాడు ఆయన తన ముసుగు వేసుకుంటూ వచ్చినాడు కదా కనుక వాళ్ళు చూడలేకపోతూ వచ్చినారు కనుక ప్రభు మన జ్ఞాపకం చేసేది ఎంతగా ప్రభు సన్నిధిలో మనం ఉంటామో అంతగా ఆయన యొక్క వెలుగును మనము పొందేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం ఆ వెలుగును కలిగి అందుకొరకే అంటాడు కదా కీర్తనకారుడు 36లో నీ వెలుగును పొందియే మేము ఏమంటున్నాడు వెలుగును చూచుచున్నాము అంటా ఉన్నాం మాట చదుదామండి కీర్తనల గ్రంథము 36:9 36:9 నీ యొక్క జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కనుక ఆయన లేకుండా ఏం లేదు వెలుగే లేదు కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే ఆ నిత్యమైనటువంటి వెలుగును మనం అనుభవించాలంటే ఆయన సన్నిధి మనకు అవసరము ఆయన సన్నిధి మనకు అవసరం కనుక ఆయన సన్నిధిలో ఆ వెలుగు పొంది ఏం చేయాలా ఆ వెలుగును మనం పొందాము ఈ వెలుగును వెలుగును ప్రకాశింప చేయాలి ఇంకో మాట చెప్పాలంటే ఆ వెలుగును మనం ఏం చేయాలా రిఫ్లెక్ట్ చేయాలా ఆ వెలుగును ఏం చేయాలా ప్రతిబింబింపచేయాలా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అందుకొరకే ఇప్పుడు వద్దాం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఇప్పుడు చదవండి
మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కనుక ఇక్కడ ఒక తలంపు దీంట్లో మనం చూడగలుగుతాం. చాలా విధానాలుగా ఈ వాచనాన్ని మనం ధ్యానించినాం. దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఒక తలంపు ఏంటంటే, రాయబడుతున్నటువంటి మాట, ముసుగు లేని ముఖముతో మనమందరము ప్రభు యొక్క మహిమను ఏం చేయాలంట, అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు. ఇది ప్రాముఖ్యమైనది. కనుక మొట్టమొదటిగా వెలుగును నేను పొందాలా, ప్రభు సన్నిధిని అనుభవించాలా, ప్రభు సన్నిధిలో కూర్చోండాలా, ప్రభు సన్నిధిని నేను ప్రభు యొక్క స్వరము వినాలా, ప్రభు బోధ వినాలా, ఈ మాటలన్నీ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనక ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ వెలుగు అయితే ప్రభు సన్నిధిలోంచి నేను పొందానో దానిని ఏం చేయాలా, ప్రతిఫలింపజేయాల. ఇప్పుడు ఒక తలంపు, ఆ వెలుగును మనం ప్రతిఫలింప చేయాలంటే ఏం పోవాలా, అక్కడ ఉంది ఆ మాట చూసుకోండి, ముసుగు పోవాలా ముసుగు లేని ముఖముతో. కనుక వెలుగును ఆపేటువంటి ముసుగులు ఉన్నాయి కొన్ని. దేర్ ఆర్ సర్టన్ వేల్స్, బైబుల్ స్పీక్స్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ వేల్స్, అనేక రకాలైన ముసుగులను గురించి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. మన ముఖం మీద ఉండేటువంటి పాపపు ముసుగును కలువరి గిరి పైన, ఆ గొల్గొతా కొండ పైన, ఆ పర్వతం పైన ప్రభువారు ఏం చేసినాడు, ఆయన తీసివేసినాడు అనేది యెషయా గ్రంథం 25:7 మనము చూడగలుగుతాం. ఆ ముసుగు, ఆ తెర అనేటువంటిది అక్కడ మనము చూడగలుగుతాం. సరే, ఇప్పుడు ఇక్కడ మన అంశం ఏంటంటే, ఏంది, దేవుని నిత్యమైనటువంటి వెలుగును ఈ లోకంలో నీవు నేనేం చేయాలా ప్రకాశింప చేయాలా, ప్రతిఫలింప చేయాలా కదా. ఈ లోకంలో దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేసి ప్రతిఫలింప చేయాలి అంటే నాకు అవసరమైనది, నాకు ప్రాముఖ్యమైనటువంటిది అనగా ఏంటంటే, నా మీద ఏ ముసుగు అయితే అనగా ఉంటుందో అది తొలగించబడుతూ రావాలి. అందుకొరకు ఇక్కడ మనం చూస్తే వ్రాయబడుతున్నటువంటి మాట 14:15-16 2 Corinthians 3:14-16 చదవండి త్వరగా. వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అనగా ముసుగు తీసివేయబడాలంటే 16 రాయబడి ఉంది, వారి హృదయములు ప్రభు వైపుకు తిరగబడాలి. అనగా దాని అర్థమైంది, వారు ధర్మశాస్త్రం చదువుతానే ఉన్నారు, దేవుని వాక్యం మోషే గ్రంథం చదువుతా ఉండరు, గాని ఏముంది వాళ్లకు, ముసుగు ఉంది. ఏంది ముసుగు అంటే చదువుతా ఉండం గాని, వారు చదువుతా ఉండరు గాని ముసుగు ఉంది అంటే అర్థమైంది, చదువుతా ఉండరు గాని దేవుని వాక్యము మోషే గ్రంథము ధర్మశాస్త్రం వాళ్ళకు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మనం కూడా వాక్యం అనగా వినక పూర్వము, వాక్యం చదవక పూర్వం మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము ప్రభువా, గ్రహించు శక్తి కాదు, మొట్టమొదటిగా గ్రహించగాడికి పోయిన అప్పుడే. చదివేదానికి జ్ఞానం అవసరమా, నేను ఇది చదవాలంటే నాకేమవసరము, దృష్టి అవసరము. అందుకొరకే ప్రార్థనలో మనం ఏం చేస్తాము, 119:18 దేవ నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా ఏం చేయి, కన్నులు తెరువుము కదా. అనగా ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఏంది ముసుగు అంటే, ఇప్పుడు చెప్పండి, దృష్టి లేదు,
దృష్టి లేదు అనే దానికి ఏం చెప్తాం మనము వృద్ధితనము దిస్ ఇస్ ద బ్లైండ్నెస్ ద వేల్ దట్ స్టాండ్స్ హియర్ ఫర్ బ్లైండ్నెస్ అనగా వృద్ధితనానికి సాదృశ్యంగా ఉంది ఇట్ ఇస్ ఎ జూవిష్ బ్లైండ్నెస్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రకరకాలైన గుడ్డితనాలు ఉన్నాయి మళ్ళా జెంటైల్ బ్లైండ్నెస్ జూవిష్ బ్లైండ్నెస్ అన్నటువంటివి మనం చూడగలుగుతాం మనం ఇక్కడ ఈ మాట చదువుతున్నాం కాబట్టి దీన్నే ధ్యానిస్తాం కనుక వారికి ఉండేటువంటి గుడ్డితనము ఇక్కడ రాయబడుతుంది ఏం గుడ్డితనం అంటే ఏం గుడ్డితనం ఉంది ఏం ముసుగంటే అది వారి ముఖముల పైన ఉండేటువంటి గుడ్డితనము ఎలాంటిది 14వ వచనం మళ్ళా చూసి చదవండి చదవండి 14వ వచనం మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేదని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది కనుక ఏంటిది అంటే వారి హృదయములు కఠినమైపోయినాయి అనగా ఏంటిది ఈ గుడ్డితనం అంటే ఆ హార్డ్నెస్ హార్డెండ్ హార్ట్ కఠినమైనటువంటి హృదయం కదా కఠినమైనటువంటి హృదయం అనేటువంటిది దేనితో సమానం ఇక్కడ గుడ్డితనముతో సమానం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువారు ఈ యొక్క పరిసయ్యులు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఆదినాలు ఉపదేశిస్తూ ఉంటున్నారో పరిసయ్యులు శాస్త్రులు సద్దూకయ్యలు అన్నటువంటి వారితో మనం చూడగలుగుతున్నాం ఒక అధ్యాయంలో వారిని గురించి రాస్తా వచ్చినాడు ఏ అధ్యాయం అది మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒక వచనం చదవండి 13వ వచనం చదవండి 19వ వచనం చదవండి 23వ అధ్యాయం 19వ వచనం చాలండి కనుక అక్కడ ఏమని వారిని పిలుస్తా ఉన్నాడు అందులారా అవివేకులారా అంటా ఉన్నాడు అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు దే ఆర్ బ్లైండ్ గైడ్స్ 15వ వచనంలో మొదటి భాగంలో ఏమంటా ఉన్నాడు అయ్యో కనుక స్క్రైబ్ అనగా దేవుని వాక్యాలు బోధించేవాడు ఎట్లా ఉన్నాడు వేషధారులుగా ఉన్నాడు దే ఆర్ బ్లైండ్ దే ఆర్ హిపోక్రెట్స్ కదా అనేకమైనటువంటి మాటలు రాయబడుతున్నది అనగా ఇక్కడ వాక్య ప్రకారంగా అనగా ఇక్కడ గుడ్డితనం అనేటువంటిది ఏందండి కఠినత్వము తర్వాత వేషధారణ దిస్ ఈస్ జూయిష్ బ్లైండ్నెస్ కదా వాళ్ళు యూదులు దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చే లోపల వేషధారణ ఎక్కువగా ఉంది అదేలాగున దేవుని వాక్యం చదివేటప్పుడు హృదయాలు ఎట్లా ఉన్నాయి కఠినంగా ఉన్నాయి గనుక వాళ్ళు ఏమి కూడా దేవుని ధర్మశాస్త్రంలోనే సంగతులు గ్రహించలేకపోయారు 2 కొరింథీయులు 4:4 ప్రకారంగా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట వారి నేత్రములకు గుడ్డితనం కలగజేసింది కనుక వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు దే ఆర్ రీడింగ్ ద లా ఆఫ్ మోసెస్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వాళ్ళు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు గాని దాంట్లో ఉండేది ఏమి కూడా వాళ్ళు గ్రహించలేవు మన దగ్గరకు వస్తాం వాళ్ళకేమో ఆ కఠినత్వము వాళ్ళకేమో ఆవేశధారణ మన జీవితాల్లో మన దగ్గరకు వస్తే మనం కూడా మన జీవితాన్ని పరిశీలించుకుంటే చాలా సార్లు మనం కూడా గుడ్డితనంలో ఉన్నాం దేవుని వాక్యంలో చాలా ఉంటూ ఉన్నాయి మనం ఎరుగుతాం కదా దేవదూతల లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఇంటి చుట్టూ ఆ దేవదూతలతో పాపం చేయాలని వచ్చినప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఆ దేవదూతలు ఏం చేశారు కనుమొప్పు కలగజేసినారు దే స్మోట్ ద పీపుల్ ఆఫ్ సడమ్ అండ్ గొమర్రా విత్ డార్క్నెస్ విత్ అట్టర్ బ్లైండ్నెస్ కనుక ఆ యొక్క గుడ్డితనముతో వారిని బాధిస్తూ వచ్చినారు కనుక దాని అర్థమైందంటే మనకేం గుడ్డితనము పాపం అనేటువంటి గుడ్డితనం అదే రాకుండా దేవుని వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చూస్తే అవిధేయత ద్వారా వచ్చేటువంటి గుడ్డితనం కనుక అక్కడ రాయబడుతూ ఉంటూ ఉన్నాయి కనుక దేవుని మాటకు వినకపోతే ఏమొస్తుందంట ఆ శాపము గుడ్డితనం కనుక పాపమును బట్టి వచ్చే గుడ్డితనము తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆ అవిధేయత ద్వారా వచ్చేటువంటి గుడ్డితనం అదేలాగున 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 18వ వచనంలో మనం చూస్తే
అక్కడ రాయబడుతుంది అంటే ఆ రాయబడుతుంది హృదయ కాఠిన్యం అనేది మాత్రం కాకుండా అజ్ఞానము అజ్ఞానము అన్య జనుల యొక్క ప్రవర్తన దేవుని జీవములో నుండి వేరైపోట దీని ద్వారా మనం ఏమైపోతున్నాము మనమేమో గుడ్డివారంగా కనబడతా ఉంటా ఉన్నాం అదేలాగున రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్లయితే తొమ్మిదవ వచనంలో అనగా ఆరు ఐదు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఒక ఎనిమిది దైవ నియమాలు ఉన్నాయి ప్రభు పేతురు భక్తునితో ఏమంటారంటే విశ్వాసులమైన మనము వాటిని ఏం చేసుకోవాలంట అమర్చుకోవాల ఇవి ఎవరికి కలిగేను ఎనిమిదవ వచనంలో రాయబడుతుంది ఆ తొమ్మిదవ వచనంలో ఏం రాయబడుతుంది ఇవి ఎవరికి లేకపోవును చదవండి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడివాడును దూరదృష్టి లేని వాడును గనక ఎవరికైతే ఇవి లేకుండా పోతాయో దైవికమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు అవి రాయబడుతున్నాయి ఎనిమిది ప్రాముఖ్యమైన విషయాలు అవి ఎవరికైతే లేకుండా పోతాయో వారు ఏమవుతారంట వృద్ధివారు అవుతారు అదేలాగున మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడు చీకటిలో ఉన్నాడు వెలుగు అతని ఎందు ఏమాత్రము లేదు కనుక మన గుడ్డితనం ఇట్లా ఉంది సహోదరుని ద్వేషించుట దైవ విషయాలు జీవితంలో అమర్చుకొనకపోవుట దేవుని జీవము లేకపోవుట అజ్ఞానములో ఉండుట వ్యర్థతలో ఉండుట అవిధేయతతో కూడా జీవితం జీవించుట పాప సంబంధమైనటువంటి యోచనలు అలవాట్లు కలిగి ఉండుట దీన్ని బట్టి మనం ఏమైపోయినామండి చూడండి రెండు రకాల గుడ్డితనాలు దిస్ ఇస్ జెంటైల్ మనం ఎవరమండి మనం అన్యజనులు ఇది అన్యజనుల యొక్క గుడ్డితనం మన గుడ్డితనం వాళ్ళ గుడ్డితనం ఏంటంటే ఇస్రాయేలీలు లేకపోతే జూయిష్ యూదుల యొక్క గుడ్డితనం ఏంటంటే వాక్యంలో చూస్తూ వచ్చిన ఏందది ఒకటేమో హిపోక్రసీ వేషధారణ ఇంకొకటేమో హార్డ్ అండ్ హార్ట్ హృదయాలు కఠినం అయిపోయినాయి చదువుతున్నారు కానీ దే డిడ్ నాట్ ఈ అందుకొరకే రాయబడుతుంది ఆ పదహారు వచనంలో మనం చదివినాం వారి యొక్క ఆత్మ ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడేం చేయబడుతుందంట ముసుగు తీసివేయబడుతుంది కనుక ఈ గుడ్డితనం ఏం చేస్తా ఉంది గుడ్డితనం ఏం చేస్తుంది ప్రభు వైపుకు తిరగకుండా కఠినం చేస్తా ఉంది కఠినం చేస్తా ఉంది అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనము ప్రభు వైపు తిరగకుండా ప్రభు వైపుకు మరలకుండా ఆయనను హత్తుకొనకుండా ఆయనను కలుసుకొనకుండా శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవి గనక అనేకమైన విషయాలు మనల్ని ఏం చేసినాయి మన హృదయాన్ని ఏం చేసినాయి కఠినం చేసినాయి విశ్వాసలంగా ఉంటా ఉన్నాం కానీ లోపల ఏముంది వేషధారణ ఉంది ఎట్లా ఎట్లా ఆ నిత్యమైన వెలుగును అనుభవిస్తాం మనం యాజ్ లాంగ్ యాజ్ ద వెయిల్ ఇస్ బీన్ టేకెన్ అవే ఎంతవరకైతే ఈ ముసుగు తీసివేయబడదో అంతవరకు వి కెనాట్ ఎంజాయ్ ద ఎవర్ లాస్టింగ్ లైట్ ద పర్మనెంట్ లైట్ నిత్యమైన శాశ్వతమైనటువంటి వెలుగును నీవు నేనేం చేయలేం అనుభవించలేం ఇప్పుడు ఏం కావాలా ముసుగుపోవాలంటే గుడ్డితనం పోవాలా గుడ్డితనం ఎట్ట పోతుంది గుడ్డితనం ఎక్కడికి పోతుంది ఎట్లా పోతుందండి గుడ్డితనం ఎట్ల పోతుంది డాక్టర్ దగ్గరికి పోవాలని అంటాం గుడ్డితనం పోవాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు వారి లోకం ఉండేటప్పుడు చాలా మంది గుడ్డివాళ్ళు బాగు చేసినాడు రెండు మూడు మాటలు మనం చూద్దాం ఒక ఐదు పది నిమిషాలు ఇది నాన్న ఎక్కువైనా దయచేసి అట్లా ఉండండి మార్క్ సువార్త 8వ అధ్యాయం మార్క్ సువార్త 8వ అధ్యాయము ఆయన బెత్సయిదాకు వచ్చినప్పుడు గుడ్డివాణ్ణి వారు ఏం చేసినారు ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేసినాడు 25వ వచనం చదవండి 8:25 అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు నేను చూచి కోపపడి సమస్తమును తేటగా చూడసాగెను కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎంతవరకు అయితే ప్రభు యొక్క హస్తము క్రిందికి మనము రామో అంతవరకు మన గుడ్డితనము పోదు దానికి పైన కూడా ప్రభువారు అతని కన్నులకు ఏం పూసినాడు అన్న కన్నుల మీద ఏం వేశాడు ఉమ్మేసినప్పుడు ఏమైనా కనబడతా ఉంది అని అడిగితే ఏమన్నాడు వాడు 24వ వచనంలో
చట్లవల నడుస్తా ఉన్నారు అంటే మనుషులు చట్లగా కనబడతా ఉన్నారు మనుషులు చట్లగానే కనబడతా ఉంటే కొండలు ఎట్లా కనబడుంటాయో మనకు తెలియదు సరే ఏది ఏమైనప్పటికీ కనుక వా అంటే స్టేట్ అయిన దృష్టి లేదు అనగా ఎందుకు ప్రవారు ఉమ్మేశాడు మళ్ళా మనం ఇదంతా వృత్తాంతం మనం చెప్పుకుంటే మన సమయం పోదు కనుక వాడు వచ్చాడు యూదుల యొక్క ఒక నమ్మకం ఏంటంటే దే బిలీవ్ ద బ్లైండ్నెస్ విల్ గో ఇన్ సలైవా లాలాజలం ఉమ్మిలో ఈదునానికి కూడా యూదులు వాళ్ళు గ్రుడ్డితనాన్ని పోగొట్టేటువంటి మందులో కలిపేటువంటిది ఏంటంటే మనిషి యొక్క ఉమ్మి కనుక అది నమ్ముకొని వచ్చినాడు నేను వస్తే నా మీద ఉమ్మి వేస్తాడు ఆయన నేను బాగైపోతాను అన్నాడు ఉమ్మేసినాడు వాని హృదయం తెలుసు ఆయనకు వచ్చిన వాడి హృదయం తెలుసు ఉండే చుట్టూ ఉండే వాళ్ళ హృదయం కూడా తెలుసు అది స్వస్థత ఇవ్వదు గుడ్డితనం పోదు కనుక తర్వాత ప్రభు తన చేతులు అతని కన్నుల మీద ఉంచగా వాడికి ఏమొచ్చింది కనుక ప్రభు హస్తం క్రిందికి రావాలి ప్రభు యొక్క హస్తం క్రిందికి మనం వచ్చినప్పుడు మన గుడ్డితనము పోదు ప్రభువా నీ చేయి నా మీద ఉంచు యోబు గ్రంథం 5:18 ఆయన చేతులే ప్రభా ఈ ముసుగు నాలే నా వల్ల కాదు తీసేసేదానికి నేను తీసేయాలనుకుంటాను కానీ ముసుగే పడతా ఉంది ఇది కనుక ప్రభా ఈ గుడ్డితనాన్ని తీసేసేదాన్ని నీ హస్తం కావాల ప్రభా నీ చేతితో నన్ను తాకు నీ చేతితో నన్ను పట్టుకో నీ చేతితో నన్ను సంధించు ఆ ముసుగును తీసేవయ్యా నువ్వు గనక తీసేస్తే ఎన్నటికీ తీసివేయబడుతుంది ప్రభు తాట అయినటువంటి దృష్టిని ఇస్తాడు తర్వాత ఇంకో మాట రాయబడుతుంది అదే 8:26 ఒక మాట రాయబడుతుంది అప్పుడు యేసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వారిని పంపివేశాను ఏమంటా వచ్చిన అంటే ఊరిలోనికి పోవద్దు అన్నాడు ఏమి బెత్సయిదా ఊర్లోనికి ఊరిలోకి వచ్చినాడు మళ్ళీ ఊరిలోకి పోవద్దు బయటికి పోదు అంటే ఊర్లో ఏముంది లాక్డౌనా ఊర్లో ఏముంది బెత్సయిదా అనేటువంటి ఊరు దాని గురించి మనం ఎరుగుదాం కదా ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు మత్తయి సువార్త 11:11 ఏమంటా వచ్చినాడు ఆ పట్టణముల చెందినటువంటి వారు విస్తారమైన అద్భుతములు వారు చూసిన చేశాడు అక్కడ ఆయన వారు ఏం చేయలేదు వారు మనస్సు పొందలేదు 11:11 చదవడం లేదు కానీ నోట్ చేసుకోండి 20:21 అంటాడు అయ్యో పరాజిన అయ్యో బెత్సయిదా మీలో చేయబడిన పట్టణాలు తూరు సీదోను సదమ గుమ్మరాలు చేయబడి ఉంటే వాళ్ళు ఇప్పటికే ఏమైందరు అంటే ఇప్పుడు ఏమంటే ఎందుకు ఊర్లోకి పోవద్దు అన్నాడు నువ్వు మళ్ళా బెత్సయిదా ఊర్లోకి పోతే ఏమైపోతుంది నువ్వు అవిశ్వాసం అయిపోతావు మళ్ళా నీ బీదికి ఏమొస్తుంది గుడ్డితనం వస్తుంది మన ఆత్మీయ భాషలో ముసుగు వస్తుంది మళ్ళా కష్టపడతావు ఊర్లోకి పోవద్దు అన్న అనగా ప్రత్యేకమైన జీవితం కనుక ఇంకా చాలా విషయాలు ఉంటా ఉన్నాయి కనుక ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు నిత్యమైనటువంటి వెలుగు నా జీవితంలో నేను అనుభవించాలంటే నా జీవితంలో నేను అనుభవించాలంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నా మీద ఉండేటువంటి వృద్ధితనము అనే ముసుగు తీసివేయాలి కనుక నాలో ఉండే పాపము నాలో ఉండే అవిధేయత కనుక నాలో ఉండే కాఠిన్యము నాలో ఉండే వేషధారణ నాలో ఉండేటువంటి ద్వేషము నాలో ఉండే అసూయ నాలో ఉండే పగ నాలో ఉండే కక్ష ఏం కావాలా ఇవన్నీ కూడా తొలగించవాలి నేను దైవ నియమములతో అమర్చబడాల అప్పుడే నా గుడితనము ముసుగుపోతుంది అప్పుడు నేను బైబిల్ చదివినా గాని నాకు అర్థమవుతుంది కొంతమంది అంటే ఇతను ఏం మాట్లాడాడండి ప్రభు నీతో అని అడిగితే ఏం మాట్లాడలేదు అంటారు కొంతమంది నేను చాలా సార్లు అట్లా ఏం మాట్లాడలేదు అంటే వెంటనే నేను చెప్తా వచ్చిన ఎక్కడో గుడ్డితనం ఉంది నీకు కనుక ఎక్కడో గుడ్డితనం ఉంది ఆ గుడ్డితనం పోతే గనక ప్రభు నీతో మాట్లాడతాడు ప్రభు మాట్లాడకుండా ఉండని దినమంటూ విశ్వాసికి ఉండనే ఉండకూడదు ప్రతి దినము ప్రభు యొక్క స్వరం వినాలా ప్రతి దినము ప్రభు యొక్క సంధింపును మనం చూస్తూ రావాలా అలాగే మనం ఆత్మీయంగా ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉన్నాడు కనుక ముసుగు పోతే ఏందండి ముసుగు పోతే ప్రతిఫలింపజేస్తాం రిఫ్లెక్ట్ అవుతుంది లేకపోతే అద్దం పైన ఈ అద్దం పైన ఏదైనా ఒక బట్ట ముసుగు వేస్తే నా ముఖం నేను చూడలేను కనుక ఆ బట్ట ఆ ముసుగు ఎప్పుడైతే తొలగించబడుతుందో అప్పుడే నేను చూస్తాను కనుక ఆ వెలుగు ప్రభు యొక్క వెలుగు
ఆ ముసుగు తొలగించబడి గుడ్డితనం పోబడి ఆయన వెలుగు నా మీద పడితే ఆ నాపైన అది ప్రకాశింపబడితే నేనేం చేస్తా నేను ప్రతిఫల ఐ విల్ రిఫ్లెక్ట్ ఇది మళ్ళా ఇంకో సబ్జెక్ట్ ఎట్లా నేను రిఫ్లెక్ట్ చేయగలుగుతాను అన్నటువంటిది దీంట్లో ఏడు విషయాలు ఉంటా ఉన్నాయి కనుక మనం ఒకటే ఒక ప్లేస్ లోనే మనం నిలబడిపోయినా ఓ తలంపు చెప్పి నేను ముగించేస్తా ఉంటున్నాను తర్వాత ఆ ఏడు విషయాలు ఇంకొక స్టడీలో మనం చూడగలుగుతాం ఏంటిదంటే ఇప్పుడు ప్రభు హౌ కెన్ ఐ రిఫ్లెక్ట్ మై లార్డ్ నా దేవుణ్ణి నేను ప్రతిఫలింప చేయాలంటే చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణాలు నేను ప్రతిఫలింప చేయాలంటే ఏం చేయాలా నేను అతని దగ్గర ఉండాలి మొట్టమొదటిగా నేర్చుకునేది కాదు అక్కడ ఉండాలా నేను కదా దేవుని వాక్యంలో అపొస్తల కార్యముల గ్రంథం 4:13 అపొస్తల కార్యముల గ్రంథం 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి ఏం గుర్తించినారండి వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ జ్ఞానం వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన కార్యాలు అవన్నీ చూస్తే వారు యేసుతో కూడా అంటే ఏమర్థం యేసుతో కూడా ఉన్నవారంటే అర్థం ఏమి ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయనను ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రతిఫలింప చేస్తా ఉన్నారు ఆయనను రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నారు కదా ఆయనతో మనం ఉండుట అన్నటువంటిది మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఆయనతో లేకపోతే గనక ఆయనను మనం ప్రతిఫలింప చేయలేము మళ్ళా ఆయనతో ఉండుట అన్నటువంటి దాంట్లో మళ్ళీ ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం ఇప్పుడు మన సమయం అయిపోయింది ప్రభుచిత్తమైతే ఇంకొక ప్రభు అనుమతిస్తే ఇంకొక అనగా బైబిల్ స్టడీలో మనం చూడగలుగుతాం అయితే ఇదిలో మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే కనుక ప్రభు నన్ను ఆ పరలోకంలోని తీసుకుపోతాడు అది నిత్యమైన వెలుగుండేటువంటి స్థలం ఈ లోకంలో ఆ వెలుగు నేను పొందాలా నిత్యమైన వెలుగును నేను పొందాలా నిత్యమైన వెలుగును నేను ప్రతిఫలింప చేయాలా ఐ మస్ట్ రిఫ్లెక్ట్ కనుక నా పైన ఏదైనా ముసుగుందా ఏం ముసుగుంది నా పైన మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే ఆ ముసుగు మనకే కనబడుతుంది కదా ఈ ముసుగు ఆడోళ్ళకు ఉంటుంది మగోళ్ళకు ఉంటుంది కేవలం ఆడోళ్ళకనే మాత్రమే కాదు ఫర్ ఎవ్రీబడి దిస్ వెయిల్ విల్ బి దేర్ ఇఫ్ దిస్ వెయిల్ రిమైన్స్ యూ కెనాట్ ఎంజాయ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఓ మాట గుర్తుపెట్టుకోండి మొదటి యోహాను పత్రిక మీరు అంతా బాగా చదివితే లైట్ లైఫ్ ఇన్సెపరబుల్ అవి ఎప్పుడు కూడా అనగా వేరు కాకుండా ఉండేటువంటివి దేవుని ప్రజలంగా ఈ యొక్క వెలుగు వీటిని ఈ జీవపు వెలుగును కలిగి ఉంటూ మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉన్నాడు అందుకొరకే చివరిగా మనం ఉపదేశించాము ఎక్కడున్నాం మనము ఆయన యొక్క మనముగా చెప్పుకోండి నేను యేసు ప్రభు దగ్గర ఇతరులు చెప్పాలా కదా అపోస్తలు అనగా పేతురు యోహానులు వారు యేసుతో కూడా ఉండిన వారని వాళ్ళు గుర్తించినారు మనల్ని గురించి ఏం గుర్తిస్తాం ఎవరితో ఉంటున్నాం మన సహవాసం ఎవరితో మన సంబంధం ఎవరితో మన యొక్క జీవితం ఎలాగునా ఉన్నది మనం పరీక్షించుకోవాలి అప్పుడే ఈ వెలుగు నిత్యమైన వెలుగును వెలుగు సంబంధులంగా మనం ఈ లోకంలో అనుభవించగలం కనుక ఈ అంశాన్ని కాబో దినాల్లో మనం కూడా కలిసి ధ్యానించండి కదా కనుక మనం ధ్యానించే కొలది ఆత్మీయ సంగతులు ప్రభు మనకెన్నో నేర్పిస్తారు అట్లు చేయడం ప్రభు మనకు సహాయం చేయగల కనుక ఇక్కడ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి సిస్టర్ మేరీ అనగా షారోన్ అంటి సువర్ణ రత్నం అంకులు షారోన్ అంటి ఉన్నారు కదా వారి యొక్క సిస్టర్ ఇన్లా వారి వదినమ్మ ఆమె సగినేటి పల్లెలో ఉంటుంది ప్రభు యొక్క మహిమలో పిలువబడింది మేరీ ఆంటీ కనుక షారోన్ ఆంటీ వాళ్ళ యొక్క వదినమ్మ కనుక షారోన్ ఆంటీ తర్వాత జాషువా వాళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు సగినేటి పల్లెకు ప్రభు వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళినట్టుగా ప్రియులు వెళ్ళటం ద్వారా ఆ యొక్క కుటుంబం అక్కడ వారు ఆదరించబడినట్లుగా ఓదార్చబడగలుగునట్లుగా దయచేసి ఆ కుటుంబం కొరకై ప్రార్థన చేయండి అదేలాగున సుంకన్న గారు ఇంతవరకు మేము ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ వచ్చినాం
ప్రియ సహోదరుడు కూడా అనారోగ్యంగా ఉన్నాడు. తన వాల్వ్స్ లో ఒకటేమో సరిగా పని చేయడం లేదని వార్త వింటూ వచ్చాము. కనుక ప్రభు సమస్తాన్ని తెరుచున్నట్లుగా, అలాగున భారంగా చైన్ ప్రేయర్ వారియర్స్, అదే అలాగున ఇండివిజువల్ గా మీ ఫ్యామిలీస్ లో ఫ్యామిలీ ప్రేయర్స్ లో సుంకర్ణ గారి కొరకై చాలా భారంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన పూజనీయమైన నామమున ఈ రాత్రి మాకు అనుగ్రహించిన మంచి సమయముకై స్తోత్రాలు. ప్రభా, పౌలు అన్నట్టుగా ఆకాశము నుండి అనగా పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటూ వచ్చినాడు. పరలోకము ప్రభా దేవుని వెలుగుతో ప్రకాశించేది అని ప్రభా మేము నేర్చుకుంటూ ప్రార్థన గ్రంథం 21:1 రాయబడ్డట్టు ప్రభా అది లయము కాని ప్రభా ఆ యొక్క వెలుగని, స్థిరమైన వెలుగని, నిత్యమైన వెలుగని ప్రభా మేము చూస్తూ వచ్చినాం. ప్రభా అది మీ సన్నిధికి గుర్తుగా ఉన్నదని మాకు నేర్పిస్తూ వచ్చారు. ప్రభా మేము దాన్ని అనుభవించాలంటే ముసుగుపోవాలని బోధిస్తా వచ్చినారు. ముసుగు అంటే కూడా మాకు నేర్పిస్తా వచ్చినారు ఆ యొక్క గుడ్డితనము అన్నటువంటిది. ప్రేమైన మా ప్రభా అన్ని జనులుగా ప్రభా మాము మేము ప్రభా మమ్మల్ని ఇశ్రాయేలుతో సహ పౌరులుగా మీరు చేస్తా వచ్చినారు. ప్రభా మేము ఇక మీద అనుజంలో కాము, అయినప్పటికీ ప్రభా మాపై ఉండే ముసుగు ప్రభా ఆయా రీతులుగా మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మీరే మమ్మల్ని సంధిస్తూ వచ్చినారు ప్రభా అనేక సార్లు. అవిధేయత, అజ్ఞానము, ప్రభా హృదయ కాఠిన్యము, వేషధారణ ప్రభా పాపము, నమ్మకమైన తండ్రి ద్వేషము, రకరకాలైనవి మమ్మల్ని చోటు చేసుకున్నాయి. కఠినత్వము, వ్యర్థత, దేవుని జీవము లేకపోవుట, దీన్ని బట్టి ముసుగు మమ్మల్ని ఆవరించింది ప్రభా. ఆయన మీ దగ్గరికి వచ్చినాం. ఆ దినాన మీరు ఆ గుడ్డివాన్ని చేతులుంచి బాగు చేశారు. మీ హస్తాన్ని మాపై మీరు ఉంచండి, ఈ గుడ్డితనాన్ని పారద్రోలండి, తొలగించండి, మమ్మల్ని బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తద్వారా ఈ వెలుగు స్పష్టంగా మేము మీ దగ్గర నుంచి పొందినటువంటి వారమై ప్రతిఫలింపజేసేటువంటి వారిగా, రిఫ్లెక్ట్ చేసేటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చివరి దినాల్లో ప్రభా వెలుగు సంబంధులుగా మేము మీ కొరకే ప్రకాశించుటకు సహాయం చేయండి. బుద్ధివంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారై ప్రభా అలాగున బుద్ధివంతులుగా ప్రభా మేము వెలిగించబడుటకు ప్రభా మీరెంతైనా ప్రకాశించుటకు సహాయం చేయండి. అలాగనే వాక్యాన్ని నీరు కట్టండి, హృదయ పలకల మీద రాయండి. సమయంలో ప్రత్యేకంగా దాసరాలు శారణ అంటి వాళ్ళు వదినమ్మ గారు మేరమ్మ మహిమలో పిలువబడ్డారు ప్రభా. అలాగున ప్రభా కుటుంబాన్ని ప్రభా భర్తను బిడ్డలను ఆదరించి ఓదార్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ఈ దాసరాలు జాషువా ప్రయాణంలో ఉన్నారు, క్షేమకరంగా వారిని తీసుకువెళ్ళవలసిందిగా ప్రభా మేము ప్రార్థన చేస్తా ఉంటా ఉన్నాం. నమ్మకమైన మా తండ్రి, అలాగున సువర్ణరత్నమంకులు కూడా మంచి ఆరోగ్యంలో మీరు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగున మాణిక్యమ్మ అంటి, సంతోషమ్మ అంటి, ఆనందరాజన్న తల్లి, ఏమైనటువంటి మా ప్రభా అనేక మంది మా మధ్య అనారోగ్యంగా ఉంటుండగా వారిని మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. సుంకన గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుడు యాంజియోగ్రామ్ అయింది, ఆ బ్లాక్స్ ఉన్నాయని మేము వింటా వచ్చినాం ప్రభా. యవనస్తుడు ప్రభా కనికరించండి ప్రభా. రీసెంట్ గా వివాహం అయింది ప్రభా, సహోదరి కన్నీటిని తుడచండి. నీ దాసునిపై ఏ హస్తమైతే ఈ లోకంలో రోగులపై మీరు ఉంచుతూ వచ్చారు నాయన, అదే హస్తం యోగ గ్రంథం 5:18 ప్రకారంగా ఈ దాసుని యొక్క గుండె మీద మీరు ఉంచి ఆ బ్లాక్స్ అన్నిటినీ ప్రభా యేసు నామమున క్లియర్ చేయవలసిందిగా మేము కోరుతూ ఉంటున్నాం. స్వస్థతను అనుగ్రహించే దేవుడు మీరు. స్వస్థత మీది, జీవము మీది, వెలుగు మీది, సకలం మీదే. మీ వద్ద నుండి దాసుని మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాం. అలాగే నా ప్రేమైన మా ప్రభా మర్సీ పీటర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను కూడా టైఫాయిడ్ తో బాధపడుతుంది, ముట్టండి. నీ దాసరాలు మర్సక్క కొరకు కూడా, మర్సీ ఆనందరాజ్ అక్క కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రేమైన మా ప్రభా తను కూడా కొంచెం బలహీనంగా, కొంచెం గిడినెస్ తదితరమైన వాటితో బాధపడుతూ ఉంది. యేసు నామమున ఆ వ్యాధిని, ఆ దాన్ని సమస్తాన్ని గద్దిస్తా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభా నీ బిడ్డకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రభా నిజమైన ఆంటీని కూడా కనికరించండి, మంచి ఆరోగ్యమును ప్రభా మీరు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థన చేస్తా ఉంటా ఉన్నాం. నమ్మకమైనటువంటి మా ప్రభా ఈ మిడతల దండు మా దేశం మీదకి వచ్చింది,
ప్రభా ఎంతో పంటలు నష్టమవుతున్నాయి ప్రేమైన ప్రభా దాని నుండి తప్పించండి ఇదేలాగునే కరోనా వైరస్ ఈ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి కాకుండా ప్రబలకుండా ప్రభా నీ నామమున అరికట్టుమని ప్రార్థన చేస్తా ఉంటున్నా నీ శక్తిని రుజువు చేయండి అలాగున సమీర్ చౌదరి సరోప్ రవి తాప టీమన్ తాప దీనా తాప ప్రభా వీరిని మీరే ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటా ఉన్నాం నమ్మకమైన మా ప్రభా అలాగున మామజనుడి దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం కెన్యాలో జర్మనీలో యుఎస్ లో యూకే లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో అబుదాబీలో ప్రేమైన మా ప్రభా ఉన్నటువంటి మా బిడ్డలందరిపై నీ హస్తం మీరు ఉంచండి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభా మెడికల్ ఫోర్సెస్ పారామెడికల్ ఫోర్సెస్ పోలీస్ మున్సిపల్ ప్రభా ఆ యొక్క భాగాల్లో పనిచేస్తున్న వారు ఇప్పటికే చాలా మంది అఫెక్ట్ అయ్యారు ప్రభా వారందరినీ మీరే కనికరించండి ముట్టండి స్వస్థపరచండి దాసుడు ప్రభా వీరమరాజు అన్న కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నాం ప్రభా మీరే ముట్టండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభా మీరు ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం మిస్సెస్ ఎలియాజర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ దాసురాలను కూడా మీరు కనికరించండి మంచి ఆరోగ్యం ఇచ్చేవలసిందిగా ప్రార్థిస్తున్నాం సియోను కుమారి కొరకై ప్రార్థన చేస్తా ఉంటున్నాం తను కూడా అనారోగ్యంగా ఉంది మీరే ముట్టండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభా మీరు ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాం అట్లు ప్రభా ఆయా రుగ్మతల్లో ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు ప్రభా మీరే సహాయం చేయండి ఈ లాక్డౌన్ త్వరగా ముగించబడి సమాజంగా మేము కూడినట్లుగా ప్రభా పైనుండి ఉత్తర్వులు మీరు జారీ చేయవలసిందిగా కోరుతూ అలాగున ప్రజలందరిపై ఒక్కొక్క కుటుంబం చుట్టూ మీ అగ్ని ప్రాకారాన్ని మీరు ఉంచి మీరే మహిమ ఘనత పొందమని ప్రత్యేకంగా మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి వివాహాల కొరకై తేట అయినటువంటి మీ ద్వారాలు తెరవండి ప్రభా నీ చిత్తము వారికి చూపించండి నెరవేర్చండి వారిని బలపరచండి కుటుంబాలను ఆదరించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం అట్లు మిగతా సమయం దీవెనకరంగా చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రభా అలాగున నిశ్చితమైతే ఆదివారం ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ తన ప్రజలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక ఆమేన్. అంతరించును ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా భూలోక రాజ్యమును అంతరించును ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా నీతి సమాధానములకు నీతి సమాధానములకు ప్రైజ్ లార్డ్.